రే పిల్లలు లెండ్రా, మిమ్మల్ని లెండి. ఆగండి ఆగండి, వన్ బై వన్ ఆడదాం. ఓకే రేయ్, లేవగానే ఫ్రెష్ అప్ అవ్వకుండా టీవీ చూస్తారేంట్రా? ప్లీజ్ కొంచెం పిన్ని ఫాస్ట్ గా రండి. రేయ్ అమ్మ బాబాయ్, తొందరగా లేండి. రేయ్ అయిపోయి, వీళ్ళకి ఎట్లా చెప్తే వింటారు? ఎస్, నాతో పాటు మాల్ కి వచ్చేది ఎవరు? మేము. నాతో పాటు గేమ్ జోన్ లో ఎంజాయ్ చేసేది ఎవరు? మేము. నాతో పాటు మంచి సినిమా చూసి ఇష్టమైన ఫుడ్ తినేది ఎవరు? మేము. అయితే 2 మినిట్స్ లో రెడీ అయిపోవాలి. మేము రెడీ. రెడీ అయ్యారా? మాల్ కి వెళ్దాం పద. మాల్ లేదు, ఏం లేదు, ఫ్రెష్ అవ్వమంటే టైం వేస్ట్ చేస్తారా? అయిపోయి. శ్రీతన్, ఏంటమ్మా? మ్యాంగోస్. ఏ మ్యాంగోస్? మ్యాంగోస్ అంటే నాకు ఇష్టం. నాకు తెలుసురా. ఇయమ్మా, నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే ఈ మ్యాంగోస్ అన్ని నీకే. ఓకే అడుగు. నీ దగ్గర 7 మ్యాంగోస్ ఉన్నాయి, అందులోంచి నీ ఫ్రెండ్ కి నువ్వు 2 మ్యాంగోస్ ఇచ్చావు, అప్పుడు నీ దగ్గర ఎన్నుంటాయి? 7. సెవెన్ ఎట్లరా? మ్యాంగోస్ అంటే నాకు ఇష్టం. నాకు తెలుసురా. నేను ఎవరికి ఇయ్యను. అబ్బా, వీటికి ఎలా చెప్పాలి? సరే, నీ దగ్గర 7 మ్యాంగోస్ ఉన్నాయి, నీ ఫ్రెండ్ నీతో ఫైటింగ్ చేసి మరీ 2 మ్యాంగోస్ తీసుకున్నాడు, అప్పుడు నీ దగ్గర ఏం మిగులుతాయి? 7 మ్యాంగోస్. మా ఫ్రెండ్ డెడ్ బాడీ. మా ఫ్రెండ్ డెడ్ బాడీ. అమ్మ బాబాయ్, తగ్గేదలే. ఇంత పిచ్చా నీకు మ్యాంగోస్ అంటే? ఇంట్లో అందరూ మ్యాగీ లవర్స్ అయితే పిల్లలు ఏం బ్రేక్ఫాస్ట్ చేద్దాం? మ్యాగీ అమ్మ. మ్యాగీ మ్యాగీ మ్యాగీ. మన 5 గురికి 5 వేసా. ఇంకొకటేయమ్మా. ఇంకొకటేయమ్మా. ఇంకొకటేయక. ఏదో తేడాగా ఉందండి. ఇది శ్రీతన్ కి, ఇది శౌర్యకి, ఇది లియో రెడ్డికి, ఇది నాకు, ఇది సన్నిగాడికి. నాకు ప్లేట్ వద్దు, అదంతా నాకే. నిన్న ఆడలేదు తింటా, నిన్న ఆడలేదు తింటా. ఫుల్ గా జంక్ ఫుడ్ తిని అనారోగ్యం పాలైన ఫ్యామిలీ. అయిపోయి. రేయ్, మేము వెళ్ళిపోతున్నాం రా, చలి పెడుతుంది. నీళ్లు చల్లగున్నాయి అంతే కదా. ఒక్క నిమిషం ఆగండి బాయ్స్. ఇదేందా ఇది? హే, నీళ్లు వేడిగైపోయేంటి? ఇట్స్ బాయ్స్ థింగ్. చూడన్నా అన్నా, అమ్మా చూడన్నా, ఎక్కడికి వెళ్ళాడు అమ్మా? ట్యూషన్ కి వెళ్ళాడు రా. ఎప్పుడు వస్తాడు అమ్మా? రావడానికి ఇంకా 1 అవర్ పడుతుంది. 1 అవరా? A few minutes later. అమ్మా అన్న ఎప్పుడు వస్తారు అమ్మా? ఇంకా 1/2 అవర్ పడుతుంది. A few minutes later. అమ్మా ఇంకెప్పుడు వస్తారు అమ్మా? ఇంకా 10 మినిట్స్ పడుతుంది రా. అయినా అన్నొస్తే ఏం చేస్తావు? బయటికి వెళ్తావు అమ్మా. ఎందుకు? దాని సేవకి. వావ్ శ్రీతన్, నువ్వు గుడ్ బాయ్. ఇంతకు ఏం దానం చేస్తావు? అన్నది. నాకు అర్థం కాలేదు సార్. అన్నని దానం చేయడం ఏంట్రా? మ్యామ్ చెప్పింది అన్ని దానాల్లో అన్నదానం గొప్పనంత గొప్పనంత, అందుకే అన్నని దానం చేసేస్తా. నీ గుడ్ బాయ్ కదమ్మా. ఒరే, నీకు అలా అర్థమైందా? గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. రేయ్, ఎప్పుడు టీవీయేనా? రేయ్, ఎప్పుడు ఆట్లేనా? అన్న అన్న కార్ని గుడ్ డే. రేయ్, ఎప్పుడు ఆన్లైన్ గేమ్స్ ఏనా? రేయ్, అమ్మ బాబాయ్, ఎప్పుడు అల్లరేనా? కూర్చోండి. సమ్మర్ హాలిడేస్ అయితే బుక్స్ ఏం ముట్టుకోతానేమని రాసిందా? శౌర్య, నువ్వు ఈ క్వశ్చన్ ఆన్సర్ రాయి. శ్రీతన్, నువ్వు ఈ క్వశ్చన్ ఆన్సర్ రాయి. Hey!
అయిపోయిందా? ప్లే స్టేషన్, మొబైల్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్, యూట్యూబ్ జంక్ ఫుడ్, స్విగ్గీ, జొమాటో, మామ్. రే సన్ని, ఈ రోజే నీ ఇంటర్ రిజల్ట్స్. రిజల్ట్స్ ఈ రోజేనా? రే, కాసేపట్లో నా రిజల్ట్స్. నా 10th రిజల్ట్స్ నేను చూసుకోవడం వల్ల ఫెయిల్ అయిపోయా. సో ఇప్పుడు నా ఇంటర్ రిజల్ట్స్ మీరే చూసి చెప్పాలి. రే, నేను తెలుగు ఫెయిల్ అయినా అనుకో, నువ్వు హాయ్ సరి మామా అని చెప్పు. నేను ఇంగ్లీష్ ఫెయిల్ అయినా అనుకో, నువ్వు కూడా హాయ్ సరి మామా అని చెప్పక్క. అకౌంట్స్ ఫెయిల్ అయినా అనుకో, నువ్వు హాయ్ చెప్పరా. సివిక్స్ ఫెయిల్ అయినా అనుకో, నువ్వు హాయ్ చెప్పరా. కామర్స్ ఫెయిల్ అయినా అనుకో, రే బొండవ్, నువ్వు హాయ్ చెప్పు. ఎకనామిక్స్ ఫెయిల్ అయినా అనుకో, నువ్వు హాయ్ చెప్పు. ఎవరు ఏం మాట్లాడలేదంటే కొంప తీసి అన్ని పాస్ అయినా ఏంది? అందరూ హాయ్ చెప్పారంటే శ్రీతన్. ఏంటమ్మా? నువ్వు పొరపాటున ఒక పెద్ద ఆయన కాల్ దొక్కావు, అప్పుడేం చేస్తావు? సారీ చెప్తా. నా బంగారు కొండ, నా కొడుకు అనిపించుకున్నావు. సరే, నువ్వు సారీ చెప్పినందుకు ఆయన ఇంప్రెస్ అయిపోయి నీకు చాక్లెట్ ఇస్తే అప్పుడేం చేస్తావు? అలా అయితే వెంటనే రెండు కాలు కూడా తొక్కుతా. ఏంట్రా? నువ్వు కదలకు, నేను డ్రాయింగ్ చేస్తా. సరే. అమ్మా స్మైల్ చే, అలాగే ఉండు అలాగే ఉండు, కదలద్దు. అమ్మా అయిపోయింది, ఎంత బాగా వచ్చిందో. సేమ్ ఇలాగనే ఉంది. అబ్బా ఎంత బాగా గీసాడో ఏమో. సూపర్ మైండ్ బ్లోయింగ్. ఏది చూపించు. నో 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 నో. అమ్మ బాబాయ్ అయిపోయి చక్కయ్యవా. అమ్మా నేను టీవీ చూస్తా. ఫస్ట్ ఈ బుక్ చదువు, తర్వాత టీవీ చూద్దు. ఈ బుక్ ని 2 మినిట్స్ లో చదివేస్తా. 2 మినిట్స్ లో చదివేస్తా. అబ్బా అవునా? ఏది చదువు చూద్దాం. అయిపోయింది. అప్పుడే అయిపోయిందా? అయిపోయింది. సరే, 100 పేజీ లో ఏముందో చెప్పు. శ్రీతన్. ఏంటమ్మా? ఆడుకోవడం ఆపేసి తెలుగు చదువు. రే, బుక్ తీసి చదవకుండా ఏంటి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? అమ్మా నాకు ఒక డౌట్. ఏంటి? ఆ డౌట్ కి నువ్వు ఆన్సర్ చెప్తే నేను తెలుగు సరుగుతా, లేకపోతే ఆరుకుతా ఆరుకుతా. సర్లే, వీడేదో ఒక్కసారి టఫ్ క్వశ్చన్ అడిగాడు, ప్రతిసారి అడుగుతాడా ఏంటి? ఓకే చెప్దాం. అమ్మా ఓకేనా? ఓకే అడుగు. ఇంగ్లీష్ ని తెలుగులో ఏమంటారు? ఆంగ్లం అంటారు. వచ్చింది కదా ఆన్సర్, ఆలోచించడం ఆపేసి ఇక చదువుకో. అది కాదమ్మా క్వశ్చన్. మరి ఇంకేంటి? ఇంగ్లీష్ ని తెలుగులో ఆంగ్లం అంటారు, మరి తెలుగు ఇంగ్లీష్ లో ఏమంటారు? అమ్మా బాబాయ్. అమ్మా చెప్పు. నువ్వు చెప్పలే అంది అర్థమైంది. అమ్మా. ఏంట్రా? నీ దేవుడిని తెలుసా? నువ్వు దేవుడువా? ఎందుకు రా నీకు అట్లా అనిపించింది? నేను ఈ మధ్య ఎవరింటికి పోయినా అయ్యో దేవుడా మళ్ళీ వేసావా అంటున్నారు. అయ్యో దేవుడా మళ్ళీ వేసావా అంటున్నారు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అందరికి హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. ఈ రోజు అందరి కోసం ఉగాది పచ్చడి నేను చేస్తున్నాను. అమ్మ బాబాయ్. ఎప్పుడురా? ఇదేం కర్మరా దేవుడా? దేవుడా అయిపోయి. ఉగాది పచ్చడి రెడీ, సూపర్ గా కుదిరింది. మాకు నమ్మకం లేదురా. మరి ఇంతకు ఈ ఉగాది పచ్చడి ఫస్ట్ ఎవర్ టేస్ట్ చేస్తున్నారు. సరే కాపాడండి నన్ను. సూపర్ అక్క. అవునా పట్టు మరి.
రే భోజనం చేద్దాం రండి. రే ఈరోజు ఉగాదిరా, చికెన్ మటన్ ఫ్రాన్స్ ఫిష్ పన్నీర్ మంచూరియా మష్రూమ్ బేబీకార్న్ బదాలు అరియాలు చిప్స్ స్పెషల్ ఏంటి? మామిడికాయ అట్టికాయ కొబ్బరికాయ వేప పూతేసి పులిహోర చేశా. నాకు అర్థం కాలేదు సార్, ఇది నేను చూడలా. ఇది ఉగాది స్పెషల్ కూర. అంటే ఉగాది పచ్చళ్ళలో వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి కూర చేశాను. కూర చేశాను. ఇది పోపు వేసిన ఉగాది పచ్చడి. ఇది ఉగాది పచ్చడి చారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఉగాది పెరుగు పచ్చడి. ఉగాది పెరుగు పచ్చడి. మేము షమ్మయాలో బెంగళూరు వెళ్తున్నాం. మీరు చాలా లక్కీరా. మేము ఫుల్గా ఆడుకుంటాం, టీవీ చూస్తాము, ఇష్టం వచ్చినంత సేపు పడుకుంటాం, ట్రిప్స్ కెళ్తాము. అవునా? మేము సమ్మవంతా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో బిజీవా. మనం సేఫ్. అమ్మా మా ఫ్రెండ్స్ వచ్చారా. ఏంటి ఈ సమ్మర్ హాలిడేస్ లో ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్ళట్లేదు ఆంటీ. అవునా? నేను స్విమ్మింగ్ నేర్చుకుంటున్నా ఆంటీ. నేను మార్నింగ్ క్రికెట్ కోచింగ్, ఇంకా ఈవినింగ్ మ్యూజిక్ క్లాసెస్ కి వెళ్తున్నా ఆంటీ. నేను బ్యాడ్మింటన్, ఇంకా గిటార్ నేర్చుకుంటున్నా ఆంటీ. మార్నింగ్ నేను స్కేటింగ్ క్లాస్ కి వెళ్తున్నాను, ఈవినింగ్ నేను డాన్స్ క్లాస్ కి వెళ్తున్నా ఆంటీ. శౌర్య, శ్రీతన్, మీ బెంగళూరు ట్రిప్ క్యాన్సిల్. అమ్మా బాబాయ్, మీరు కూడా ఈ క్లాసెస్ లో జాయిన్ అవుదురు. ఖతం. మార్నింగ్ స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, స్కేటింగ్ క్లాసెస్ కి వెళ్ళాలి. ఈవినింగ్ క్రికెట్, మ్యూజిక్, డాన్స్ క్లాసెస్ కి వెళ్ళాలి. అమ్మా మా టీవీ రోజు ఒక వన్ అవర్ చూద్దురు. అమ్మా మరి పడుకోవడం? ఎవ్రీ మార్నింగ్ 6:00 లేవాలి. మరి బెంగళూరుకి ఎప్పుడైనా ఒక 2 డేస్ వెళ్ళొద్దాంలే. అమ్మా ఏంట్రా? నాకు వాటర్ తీసుకురా. నువ్వేం చేస్తున్నావు? వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. దాని చేస్తున్నా. ఏంటి తెల్ల పేపర్ ని నల్లగా చేయడమా? కాదు, నేనేం నల్లగా చేయట్లేదు. మరి మ్యామ్ చెప్పింది చేస్తున్నా. ఆహా అత్త, ఏం చెప్పింది మీ మ్యామ్? మా మ్యామ్ క్యాట్ బొమ్మ ఏమంది అది చేస్తున్నా. సీక్రెట్ లో ఉన్న క్యాట్ బొమ్మ వేస్తున్నా. మరి కళ్ళైనా కనిపించాలి కదరా. క్యాట్ నిద్రపోతుంది. నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు. రే శ్రీధన్, ఏం చేస్తున్నావురా? రే ఇట్లా ఇస్తే అమ్మ తిడుతుందిరా. అమ్మ ఇంట్లో లేదు కదా. ఏంటి సీల్ రాకస్ ఇంట్లో లేదా? రే శ్రీతన్. సాంప్రదాయిని ఎవర్రా ఇల్లంత ఇట్లా చేసింది? శనిమామ అమ్మ. సరుకుతున్నా అమ్మ, పరుకుంది, డిస్టర్బ్ చేయదన్నా వినలేదు. అమ్మ నిన్ను షీల్ యొక్క షీ అన్నదమ్మా. షీల్ యొక్క షీ అన్నదమ్మా. నాకు అవార్డు వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మైథిలి శ్రీతన్. ట్యాక్స్ ఫిల్లింగ్ ఇండియా వాళ్ళు సమర్పించిన బిజినెస్ లీడర్స్ అవార్డ్స్ 2024లో నన్ను ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ద ఇయర్ 2024 గా సెలెక్ట్ చేశారు. ఆ ఈవెంట్ హైదరాబాద్ లోని టీ హబ్ లో జరిగింది. న్యూస్ అన్ని వెళ్ళాం. ఒక డాన్స్ ఆర్ట్ ఫామ్ తో ఈవెంట్ స్టార్ట్ చేశారు. ల్యాంప్ లైటింగ్ సెరమనీ తర్వాత అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. యాంకర్ చాలా బాగా ఈవెంట్ ని హోస్ట్ చేసింది. డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ బిజినెసెస్ నుంచి బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ కి అవార్డ్స్ ప్రెజెంట్ చేశారు. అక్కడ విమలక్క పాడిన పాట ఈవెంట్ కే హైలైట్. ఇక నెక్స్ట్ నా అవార్డ్ మైథిలి శ్రీతాన్. కెన్ వి హావ్ యువర్ ఆల్ సీస్ ప్లీజ్. షి హస్ బీన్ నంబర్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ది ఇయర్ 2024. A big congratulations. Thank you so much Tax Filling India for this prestigious award. And ఈ అవార్డ్ నేను మన యూట్యూబ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. శ్రీతన్, ఏంటమ్మా? 9 దాటింది, ఆట ఆపేసి తొందరగా పడుకో. నిద్ర రావట్లే అమ్మా. నేను పడుకోబెడతా కదా. నేను జోకొడతా, పడుకో. అమ్మా నిద్ర రావట్లే అమ్మా. సరే నేను జోర పాట పాడతా, నువ్వు పడుకో. జో అచ్యుతానంద
అమ్మా నిద్ర రావట్లే అమ్మా. శ్రీతన్ నేను ఇప్పుడు స్టోరీ చెబుతా, నువ్వు వింటూ పడుకో. అనగనగా ఒక రాజుకి చాలా భయపడ్డారు. అమ్మా నాకు నిద్ర రావట్లే అమ్మా. ఇప్పుడు నువ్వు పడుకోలేదనుకో భూషుడికి ఇచ్చేస్తా. వద్దమ్మా వద్దు పరుగుతా. అమ్మా నిద్ర రావట్లే అమ్మా. చదువుకో. అమ్మయ్య పడుకున్నాడు. థ్యాంక్ యూ బుక్స్. శ్రీతన్ ఏంటమ్మా? సన్నిమామ ఏం చేస్తున్నాడు చూసినా పో. సరే అమ్మా. అమ్మా 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 సన్నిమామ గుళ్ళు పెట్టునమ్మా. సన్నిమామ గుళ్ళు పెట్టునమ్మా. సన్నిమామ గుడ్లు పెట్టడం ఏంట్రా? అవునమ్మా కూర్చొని గుళ్ళు పెట్టుండు. చూద్దాం పదా బాదా. అమ్మా బాబాయ్ చూడు గుళ్ళు పెట్టుండు గుళ్ళు పెట్టుండు. ఎవరు నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఏ మైథిలి వాటర్ బాటిల్స్ నింపి ఫ్రిడ్జ్ లో పెట్టు. రే సన్ని వాటర్ బాటిల్స్ నింపి ఫ్రిడ్జ్ లో పెట్టు. రే శౌర్య వాటర్ బాటిల్స్ నింపి ఫ్రిడ్జ్ లో పెట్టు. దిశ వాటర్ బాటిల్స్ నింపి ఫ్రిడ్జ్ లో పెట్టు. గగన్ వాటర్ బాటిల్స్ నింపి ఫ్రిడ్జ్ లో పెట్టు. శీతన్ వాటర్ బాటిల్స్ నింపి ఫ్రిడ్జ్ లో పెట్టు. లియో వాటర్ బాటిల్స్ నింపి ఫ్రిడ్జ్ లో పెట్టు. సమ్మర్ లో కుకింగ్ కష్టాలు ఇన్ కిచెన్. అమ్మా ఏంట్రా స్నానం చేసి తోసుకోకుండా ఎందుకమ్మా దోశ చూస్తున్నావు? నేను స్నానం చేయలేదురా. మరి నీ మీద వాటర్ ఏంటి? ఇవి వాటర్ కాదు చెమటలు. చెమటలు చెమటల్లా చెమటల్లా. అమ్మ బాబాయ్ ఓ మై గాడ్ ఎండలు ఎండలు. శ్రీతన్ ఏంటి? మా అమ్మాయిలు బాగుంటారా మీ అబ్బాయిలు బాగుంటారా? అబ్బాయిలు కాదు అమ్మాయిలే బాగుంటారు. ఏం కాదు మా అబ్బాయిలే బాగుంటారు. ఎందుకు రా అంత గట్టిగా చెప్తున్నావు? మీ అమ్మాయిలు బాగున్నాయి కాబట్టి నీకే పేసుకుంటారు. అబ్బాయిలు బాగుంటాయి కాబట్టి నీకే పేసుకారు నీకే పేసుకారు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అమ్మా ఏంట్రా ఒక చాక్లెట్ ఇవ్వా. చాక్లెట్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి. అమ్మా నీకు ఒక కష్టం ఏదన్నా అడుగు. నువ్వు ఆన్సర్ చెప్పకపోతే నాకు చాక్లెట్ ఇవ్వాలి. వీడేదో చిన్న క్వశ్చన్ అడుగుతాడు, నేను టక్మన్ ఆన్సర్ చెప్పేస్తా, అప్పుడు చాక్లెట్ ఎగ్గొట్టేయచ్చు. సరే అడుగు. ఎలిఫెంట్ జనవరిలో కన్నా ఫిబ్రవరిలో తక్కువ నీళ్ళు తాగొచ్చు. తక్కువ నీళ్ళు తాగొచ్చు ఎందుకు? జనవరిలో దానికి ఎక్కువ దాహం వేసింది, ఫిబ్రవరిలో తక్కువ దాహం వేసింది, అందుకే. కాదు కాదా? జనవరిలో ఎక్కువ ట్రావెల్ చేసింది, ఫిబ్రవరిలో తక్కువ ట్రావెల్ చేసింది, అందుకే. కాదు కాదా? సరే నువ్వే చెప్పు. ఎందుకంటే జనవరిలో 31 డేస్ ఉంటాయి కానీ ఫిబ్రవరిలో 28 ఉంటాయి, అందుకే అందుకే. ఏ చాక్లెట్? శ్రీతన్ ఏంటమ్మా? మీ మేడం రిపోర్ట్ కార్డ్ వాట్సాప్ లో పంపించింది. అమ్మ బాబాయ్ ఓ అవునా? అన్నిట్లో FFF అని వచ్చింది, అంటే అన్నిట్లో ఫెయిల్ అయ్యావు. కాదమ్మా. కాదా? F అంటే ఫస్ట్ క్లాస్ అని ఆయుధం. సార్ 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 ఏంటి సార్ అది? F అంటే ఫస్ట్ క్లాస్ అని ఆయుధం. ఈ మధ్యనే ఇలా చేంజ్ చేసిండ్రు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఓ అవునా? అయితే అన్నిట్లో ఫస్ట్ క్లాస్ అన్నమాట. మా శ్రీతన్ గారు బంగారం బంగారం. బతికిపోయా. తన డ్రీమ్ ని రియల్ గా జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న శ్రీతన్. అమ్మా నిన్ను నువ్వు పడుకుంటే నాన్నగారు పడుకుంటే తొంగే తొంగి వెళ్ళి జూ పార్క్ వెళ్ళా కదా, అక్కడే కుక్కదాయ్ వస్తుంటే ఫైవ్ అని ఫ్లాష్ దాకా కుక్కదాయ్ అలసిపోయి లీవ్ వెళ్ళిపోయింది అంతే. అవునా? జూ పార్క్ వెళ్తే ఇక్కడ కూడా నీ ఎంట పడ్డదా? నువ్వేం చేసావు అప్పుడు? తోక పట్టుకుని అటు ఇటు ఇసేసా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్
వామ్మో క్రొకడైల్ నా? అప్పుడు క్రొకడైల్ ఏమని లేదా? భయపడి భయపడి లోపలికి వెళ్ళిపోయింది, కింద వాటర్లో. వాటర్లోకి వెళ్ళిపోయిందా? అమ్మో ఇదంతా ఎక్కడా? జూ పార్క్. జూ పార్క్ ఎప్పుడు వెళ్ళావు? రాత్రి రాత్రి. కలలో వెళ్ళావా? తన డ్రీమ్ ని రియల్ గా జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న శ్రీతన్. జూ పార్క్ ఎప్పుడు వెళ్ళావు? రాత్రి. మరి రాత్రి ఎట్లా పోయినావు రా పడుకున్నాక? దొంగ సైకిల్ అంతా స్పీడ్ వెళ్ళిపోయా జూ పార్క్. ఓ మేము ఎవరం లేకుండా వెళ్ళిపోయినా అక్కడ. జూ పార్క్ ఎక్కడో తెలుసా నీకు? తెలుసు. ఎక్కడ? సైట్ లెఫ్ట్ రైట్ ఎంజి ఎంజి ఆర్ అంటే అక్కడి దాటి జూ పార్క్ అంతే. జూ పార్క్ అంతే. ఓహో సూపర్ సూపర్. కదా జూ పార్క్ లో టైగర్ అంతా రంగు తోక పట్టుకుని కళ్ళు పురుషే కలర్ పులిసే. దేన్ని టైగర్? అబ్బో కలర్లో పొడిచావా? అప్పుడు టైగర్ ఉంది పైకెళ్ళిపోయి కింద పడిపోయింది నీళ్ళు. అప్పుడు టైగర్ కుక్క పెద్ద కుక్కర వాడి తీస్తే టైగర్ అంతే. ఇక టాటా గుడ్ బాయ్. అమ్మా నీ స్కూల్ నుంచి వచ్చేసా? రే శ్రీతన్ మీ టీచర్ కాల్ చేసింది. చేసి చేసి నీ మీద కంప్లైంట్ చేసింది. సారీ అమ్మా, ఇంకోసారి కిట్ గర్ల్స్ స్నాక్స్ తిన్నాను. అది కాదు. సారీ అమ్మా, ఇంకోసారి పింకీ పెన్సిల్ తీసుకోను. ఎప్పుడా? అది కూడా కాదురా రాజు, ఇంకోసారి కొట్టాను. అది కూడా కాదు. దీక్షని ఇంకోసారి తిట్టాను. అది కూడా కాదు. సారీ అమ్మా, మ్యామ్ ని ఇంకోసారి ఎక్కించాను. అమ్మా బాబాయ్. అది కూడా కాదురా. ఇంకేంటమ్మా ఇంకేంటమ్మా? మీ టీచర్ కంప్లైంట్ చేసింది నీ హ్యాండ్ రైటింగ్ గురించి. ఇవన్నీ ఆమె చెప్పలేదు, నువ్వే చెప్తున్నావు నువ్వే చెప్తున్నావు. స్కూల్లో ఇంత అల్లరి చేస్తావా నిన్ను? అయిపోయి. లియో రెడ్డి, రేపు కటింగ్ వెళ్దామా? అమ్మా కిందికి వెళ్ళి ఆడుకొని వస్తా అమ్మా. సరే జాగ్రత్తగా వెళ్ళు. ఓకే అమ్మా. A few minutes later. అమ్మా అమ్మా అమ్మా. ఏంరా అమ్మా? ఒకసారి కిందికి రా అమ్మా. ఎందుకు? అబ్బా రా అమ్మా చెప్తా. అబ్బా వస్తున్నా ఉండు. ఏంరా అమ్మా? నాకు ఒక చాక్లెట్ ఇయ్యవ్వా. పరమ దుర్మార్గుడు సార్ వీడు. దా ఇస్తా. చాక్లెట్ కావాలా నీకు? అవునమ్మా. ఇంట్లో చాక్లెట్స్ అయిపోయినాయి. ఇంట్లో చాక్లెట్స్ అయిపోయినాయి. అమ్మ బాబాయ్. మీకు జోహార్లు. అంటే అది మొన్ననే హోలీ అయిపోయింది కదరా, ఇప్పుడు ఆడతావేంటి? కలేష్ మిగ్లాయ్ అందుకే ఆడుతున్నా. సార్ 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 ఏంటి సార్ అది? కలేష్ మిగ్లాయ్ అందుకే ఆడుతున్నా. కలర్స్ మిగిలితే ఆడతారా? దీపావళికి కొనుక్కున్న క్రాకర్స్ మిగిలితే తర్వాత కూడా కాల్చుకుంటాం కదమ్మా. కలేష్ మిగిలి కాబట్టి ఆడుకుంటున్నా ఆడుకుంటున్నా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అమ్మా ఇదిగో. గపదపదపదపద.
ఏంట్రా తెలుగులో రెండు మార్క్సా, మ్యాథ్స్ లో ఒకటా? అంటే అది ఇంగ్లీష్ లో మూడు, ఈవిఎస్ లో రెండు, జీకేలో ఒకటి, టోటల్ 9 మార్క్సా. ఇవే మార్క్స్ రా? అయిపోయి పక్కింటి కిట్టుగాన్ని చూసి నేర్చుకో, వాడికి ఎప్పుడు 90% వస్తుంది. అమ్మా పక్కింటి కిట్టుగాడు వాళ్ళ టీవీ పగలగొట్టేసేంత, వాళ్ళ అమ్మ ఫోన్ వాటర్ పడేసేంత, వాళ్ళ నాన్న ల్యాప్టాప్ ఇరగొట్టేసేంత. మరి అవి కూడా చూసి నేర్చుకోనా అమ్మా, నేర్చుకోనా అమ్మా. అమ్మా బాబాయ్ వద్దురా, నువ్వేం నేర్చుకోకు వాడి దగ్గర నుంచి, నువ్వు నీలానే ఉండు. శ్రీతన్ ఏంటమ్మా? ఆడుకోవడం ఆపేసి తెలుగు చదువు. రే బుక్ తీసి చదవకుండా ఏంటి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? అమ్మా నాకు ఒక డౌట్. ఏంటి ఆ డౌట్? కి నువ్వు ఆన్సర్ చెప్తే నేను తెలుగు సరుగుతా, లేకపోతే ఆరుకుతా ఆరుకుతా. సర్లే వీడేదో ఒక్కసారి టఫ్ క్వశ్చన్ అడిగాడు, ప్రతిసారి అడుగుతాడా ఏంటి? ఓకే చెప్దాం అమ్మా. ఓకేనా? ఓకే అడుగు. ఇంగ్లీష్ ని తెలుగులో ఏమంటారు? ఆంగ్లం అంటారు. వచ్చింది కదా ఆన్సర్, ఆలోచించడం ఆపేసి ఇక చదువుకో. అది కాదమ్మా క్వశ్చన్. మరి ఇంకేంటి? ఇంగ్లీష్ ని తెలుగులో ఆంగ్లం అంటారు, మరి తెలుగు ఇంగ్లీష్ లో ఏమంటారు? అమ్మా బాబాయ్ అమ్మా చెప్పు, నువ్వు చెప్పలే అంది అర్థమైంది. శ్రీతన్ రేపు నీకు షూటింగ్ ఉంది. రే ఎందుకు రా అంత హ్యాపీ? షూటింగ్ ఉందంటే స్కూల్ లేదు. సార్ ఏంటి సార్ అది? షూటింగ్ ఉందంటే స్కూల్ లేదు. అమ్మా బాబాయ్ దెబ్బలు పడతాయి. అబ్బా తలకాయ పగిలిపోతుంది. శ్రీతన్ ఏందమ్మా? ఆ టీవీ వాళ్ళని తగ్గించి పక్కింటి స్వీటీ ఆంటీ వాళ్ళకి వెళ్ళి జెండు పంపిస్తారా? సరే అమ్మా. A few minutes later. అమ్మా స్వీటీ ఆంటీ పెద్ద కన్ఫ్యూజన్, జెండు బాంబు లేదని చెప్పింది. అవునరా ఈ తలనొప్పిలో మర్చిపోయా, ఆమె పెద్ద కంజూసు. పోన్లే పోయి ఎదురింటి షర్మిల ఆంటీ వాళ్ళింట్లో జెండు బాంబు తీసుకురా పో. సరే అమ్మా. అమ్మా షర్మిల అంటే ఇంకా పెద్ద కంజూసు. అవును రోయ్ కరెక్టే, ఆమె ఇంకా పెద్ద కంజూసు. పక్కింటి ఆమె లేదు, ఎదురింటి ఆమె లేదు. సర్లే ఏం చేస్తాం, టీవీ పక్కన డ్రాలో మన జెండు బాంబు ఉంది తీసుకురా, మన జెండు బాంబు ఉంది తీసుకురా. అమ్మా ఏంట్రా? ఒక ఐస్ క్రీమ్ కావాలమ్మా. సరే ఈ మ్యాంగోలన్నీ తీసి బ్యాగ్ లో వేయి, అప్పుడు నీకు ఐస్ క్రీమ్ కొనిస్తా. ఓకే. ఏం ఐస్ క్రీమ్ కావాలి? ఇప్పుడు సమ్మర్ కదా, మ్యాంగో ఐస్ క్రీమ్, మ్యాంగో ఐస్ క్రీమ్. సరే అయిపోయిందా? ఇప్పుడు మ్యాంగో ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ కావాలా? ఈ మ్యాంగోస్ అన్ని పండాక నేనే స్వయంగా ఐస్ క్రీమ్ తయారు చేసి నీకు ఇస్తా. అప్పుడు తిందు ఐస్ క్రీమ్, అప్పుడు తిందు ఐస్ క్రీమ్. పద అమ్మా బాబాయ్. శ్రీతన్ ఏంటమ్మా? ఆడుకుంది చాలు, పడుకో. ఓకే అమ్మా. అమ్మా రేపు సండే కదా? అవును. నేను ఫుల్గా ఆడుకోవాలి, మార్నింగ్ తొందరగా లేపు. ఓకే గుడ్ నైట్. గుడ్ నైట్. 1 hour లేటర్. అమ్మా మార్నింగ్ అయిందా? రేయ్ 10 అవుతుంది పడుకో. 1 hour లేటర్. అమ్మా మార్నింగ్ అయిందా? రేయ్ ఇంకా 11 అవుతుందిరా పడుకో. అమ్మా మార్నింగ్ అయిందా? అమ్మా బాబాయ్. రేయ్ ఇంకా చీకటిగానే ఉందిరా, టాస్లెట్ తీసుకొని చూడమ్మా, టాస్లెట్ తీసుకొని చూడమ్మా.
అమ్మా ఏంట్రా మన కారు మారదమ్మమ్మా. ఎందుకురా? చూడు ఎంత చిన్నగుందో, ఎంత చిన్నగుందో. చిన్నగా ఎక్కడుందిరా, చూడు ఎంత పెద్దగుందో. నీకెందుకు చిన్నగా అనిపించింది? అది కాదు రా, చూపిస్తా. ఇప్పుడు చూడు మన కారు ఎంత చిన్నగుందో. ఏంటి బాబన్నా ఇంకోసారి? మన కారు ఎంత చిన్నగుందో, అందుకే పెద్ద కారు కొందామమ్మా, పెద్ద కారు కొందామమ్మా. ఎవర్రా నువ్వు, ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు. శ్రీతన్ ఎంతమ్మా? 9 దాటింది, ఆట ఆపేసి తొందర పడుకో. నిద్ర రావట్లే అమ్మా. నేను పడుకో పెడతా కదా, నేను జో కొడతా పడుకో. అమ్మా నిద్ర రావట్లే అమ్మా. సరే నేను జోల పాట పాడతా, నువ్వు పడుకో. జో అచ్చుతానంద అమ్మా నిద్ర రావట్లే అమ్మా. శ్రీతన్ నేను ఇప్పుడు స్టోరీ చెబుతా, నువ్వు వింటూ పడుకో. అనగనగా ఒక రాజుకి చాలా భయపడ్డారు. అమ్మా నాకు నిద్ర రావట్లే అమ్మా. ఇప్పుడు నువ్వు పడుకోలేదనుకో భూషుడికి ఇచ్చేస్తా. వద్దమ్మా వద్దు, పరుగుతా. అమ్మా నిద్ర రావట్లే అమ్మా. చదువుకో. అమ్మయ్య పడుకున్నాడు. థ్యాంక్ యూ బుక్స్. శ్రీతన్ ఏంటమ్మా? ఈ 100 రూపీస్ తీసుకెళ్లి పక్కన షాప్ లో ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకురా, అలాగే నీకు ఇష్టమైన తెచ్చుకో. సరే అమ్మా. A few minutes later. Amma? ఎవర్రా ఈ అమ్మాయి? నువ్వే కదా ఇష్టమైంది తెచ్చుకోమన్నావు, ఇష్టమైంది తెచ్చుకోమన్నావు. ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకురా, అలాగే నీకు ఇష్టమైంది తెచ్చుకో. అలాగే నీకు ఇష్టమైంది తెచ్చుకో. అమ్మ బాబాయ్. అమ్మా ఏంట్రా తినడానికి ఏముంది? ఉప్మా. బోండా కావాలి. బోండా అనేది ఏం లేదు, నోరు మూసుకొని ఉప్మా తిను. సన్ని మామ పాకెట్ నుంచి 500 తీసుకున్నావని సన్ని మామకు తెలుసా? తెలుసా అమ్మ బాబాయ్. సరే బోండానే తిందు. అయిపోయి. When someone asks me salary in a pointy rock. రావడం తెలీదు మనకి, పోవడం తెలీదు మనకి. ఎచ్చెచ్చ ఎచ్చెచ్చ గచ్చెచ్చ గచ్చెచ్చ. అయిపోయి. శ్రీతన్ ఏంటమ్మా? సన్ని మామ ఏం చేస్తున్నాడు చూసినా పో. సరే అమ్మా. అమ్మా 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 సన్నిమామ గుళ్ళు పెట్టునమ్మా, సన్నిమామ గుళ్ళు పెట్టునమ్మా. సన్నిమామ గుడ్లు పెట్టడం ఏంట్రా? అవునమ్మా కూర్చొని గుళ్ళు పెట్టుందో. ఏవుడా చూద్దాం పద బాద. అమ్మ బాబాయ్. చూడు గుళ్ళు పెట్టుందో, గుళ్ళు పెట్టుందో. ఎవర్రా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఎక్కెక్కలావమ్మా? మార్కెట్ కి. నాకేం తెచ్చావు? తినడానికి తెచ్చా. వావ్. ఇవ్వమ్మ తింటా. ఇస్తా గాని ముందా బొమ్మలను తీసి లోపల పెట్టు. ఓకే అమ్మా తీసేసా. గుడ్, ఇప్పుడు హోంవర్క్ అంతా కంప్లీట్ చేయి, తర్వాత ఇస్తా. అలాగే అమ్మా. అమ్మా సర్వేశా ఇస్తావా తింటా? ఈ అన్నం తినేసి తర్వాత ఇస్తా. ఓకే అమ్మా. అన్నం తినేసా చూపి అమ్మా ఏం తెచ్చావో. బెల్ట్. అమ్మ బాబాయ్. చపాతీ కర్ర. చెప్పులు. తినేవన్నా? ఆడుకున్నాక బొమ్మలు ఎక్కడున్నావు అక్కడ పెట్టకపోయినా, టైం కి హోంవర్క్ చెయ్యకపోయినా, పెట్టింది తినకపోయినా, చెప్పింది వినకపోయినా, వీటితో దెబ్బలు తింటావు, దెబ్బలు తింటావు. వెళ్ళి పడుకోపో. అయిపోయి. సబ్స్క్రైబ్ చేయండి.